సమ్మా సంబుద్ధస్స. మొట్టమొదట అందరూ ప్రశాంతంగా కళ్ళు పెదాలు మూసుకొని సుఖాసనంలో ఎలా వీలైతే అలా కూర్చొని తల వెన్నెముక నిటారుగా పెట్టాలని సూచన. ఇప్పుడు మీ శ్వాస మీద ధ్యాస ఉంచండి. శ్వాసను మార్చాల్సిన అవసరం ఏ మాత్రం లేదు. సహజమైన శ్వాస ఎలా ఉందో అలా దాన్ని గమనించడం మాత్రమే మనం చేయాలి. శ్వాస దీర్ఘంగా ఉంటే దీర్ఘంగా ఉంది, ఉచ్ఛ్వాస అయినా నిశ్వాస అయినా అలానే గమనించండి. వేడిగా ఉండొచ్చు, ఒక్కొక్కసారి ఒకే ముక్కు రంధ్రం ద్వారా శ్వాస జరగవచ్చు. వేటిని మార్చకుండా అప్రమత్తతో గమనిస్తూ ఉండండి. మీ మనసు పరిపరి విధాలుగా అనేక చోట్లకు వెళ్తూ ఉండొచ్చు. ఓపికగా తిరిగి మీ అటెన్షన్ లేకపోతే మీ గమనాన్ని తిరిగి మీ శ్వాస మీదే పెట్టండి.
మీ మనసు ఇప్పుడు ఎక్కడ ఉందో చూసుకోండి. వేరే చోట ఉంటే తిరిగి శ్వాస మీదికి మళ్ళించండి. ఇంకా ఈ ఒక్క నిమిషం నేను వేరే వేటిని వేటి వేరే వాటి గురించి ఆలోచించకుండా కేవలం శ్వాస మీద మాత్రమే ధ్యాస నిలుపుతానని దృఢంగా నిశ్చయించుకోండి. సాధు 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 సాధు. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి. నమో బుద్ధాయ. శ్రద్ధావంతులైన రచిత గ్రూప్కి చెందిన ఉపాసక ఉపాసకులందరికీ నా అభినందనలు. మరియు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులందరికీ, రచిత గ్రూప్ యొక్క నిర్వాహకులందరికీ నా ప్రత్యేక శుభాభినందనలు. ఈరోజు మనం ధమ్మ చేతియా సూత్తం అని మధ్యమ నికాయ నుంచి తెలుసుకోబోతున్నాం. చేతియా చేత్య అంటే తెలుసు, ప్లేస్ ఆఫ్ వర్షిప్. చేతియా అనేది ధమ్మాన్ని పూజించే స్థలం అని ఇక్కడ వేరే అర్థంలో చెప్పబడింది. తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా త్రిరత్నాలు అయినటువంటి బుద్ధ ధమ్మ సంఘానికి నమస్కరించి ప్రారంభించుకుందాం. బుద్ధం ధమ్మం సంఘం నమస్సామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధమ్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. ఈ సుత్త కోసలరాజు పసే నది మరియు బుద్ధుడి మధ్య సంభాషణ. ఈ పసే నదికి బౌద్ధ సాహిత్యంలో చాలా ప్రముఖమైన స్థానం ఉంది. కోసల సంయుక్త ఆయన ఆయన కుటుంబానికి చెందినటువంటిదే. దీంట్లో కూడా మధ్యమ నికాయలో కూడా ప్రియజాత సుత్త అనేక సుత్తాలు ఉన్నాయి. ఈ సుత్త ప్రకారం ఒక సమయంలో భగవాన్ బుద్ధుడు శాక్య దేశంలో మేధాళు పం అనే శాక్యుల పట్టణంలో ఉండేవారు. శాక్యరాజ్యం అంటే తెలుసు మీకు, ఆయన సొంత రాజ్యమే. ఆయన పుట్టింది శాక్య దేశంలోనే. అయితే అదే సమయంలో కోసలరాజు పసే నది ఏదో పని మీద నగరకానికి వెళ్తాడు.
అప్పుడు అతడు తన సేనాధిపతిని పిలిచి, సేనాధిపతి పేరు దీఘకారాయణ, మంచి మంచి వాహనాలు సిద్ధం చేయి, ఏదైనా ఉద్యానవనానికి వెళ్ళాలి అని చెప్తాడు. అప్పుడు ఆయన మంచి మంచి వాహనాలను సిద్ధం చేసి, అంటే దేవా దేవా అని రాజును సంబోధిస్తాడు. దేవా, అన్ని సిద్ధం బండ్లు, మీరు ఎలా తోస్తే అలా చేయండి అని చెప్పిన తర్వాత ఆయన ఎక్కి ఒక సుందరమైన మామిడి తోటను చేరుకుంటాడు. అక్కడ వ్యాయామం, శారీరక వ్యాయామం కోసం నడుస్తూ ఆ చెట్లు చూస్తాడు. అవి చాలా సుందరంగా ఉంటాయి, ప్రేరణనిచ్చేలా ఉంటాయి, నిశ్శబ్దంగా ఏమాత్రం సవడి లేకుండా ఉండడం చూస్తాడు. మానవరహితంగా ఉంటాయి, మరియు ఆ ఏకాంత వ్యాసానికి అంటే ధ్యానం చేయడానికి అనుకూలంగా ఉంటాయన్నమాట. అది చూసిన తర్వాత ఆయనకి ఈ ధ్యానము వీటన్నిటి గురించి ఆలోచించగానే భగవాన్ బుద్ధుడు గుర్తుకొస్తాడు. ఓ, ఇవన్నీ భగవాన్ బుద్ధుడు అర్హంతుడికి, సమ్మా సంబుద్ధుడిని సేవించడానికి తగిన విధంగా ఉన్నాయి అనుకుంటాడు. ఎప్పుడైతే బుద్ధుడు జ్ఞప్తికి వచ్చాడో అప్పుడు మళ్ళీ ఆయన సేనాధిపతిని పిలిచి, దీర్ఘకారాయణ, ఈ చెట్లు సుందరంగా ప్రేరణ ఇచ్చేలా ఉన్నాయి, ఇవి చూసిన తర్వాత నాకు మనస్సులో భగవాన్ బుద్ధుడు మెదిలాడు, ఇవన్నీ ఆయన ధ్యానం చేసుకోవడానికి అనుకూలంగా ఉన్నాయి అని అడిగిన తర్వాత, మరి ఇప్పుడు ఆయన భగవాన్ బుద్ధుడు ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు. అప్పుడు మహారాజుకు, దేవా, ఈ మేధాళుపం అనే శాక్యుల పట్టణం ఉంది, భగవాన్ బుద్ధుడు అర్హంతుడు, సమ్యక్ సంబుద్ధుడు అక్కడ ఉంటున్నాడు అని బదులిస్తాడు. అప్పుడు పసైనది ఆయన అడుగుతాడు, ఎంత దూరం ఉంది ఇక్కడి నుంచి, అది ఎంత దూరం ఉంది అని అడిగితే, ఎక్కువ దూరం లేదు మహారాజా, 3 యోజనాల దూరం మాత్రమే ఉంది అని చెప్తాడు. యోజనం అంటే సుమారుగా 11 కిలోమీటర్లు అనుకోవచ్చు, అంటే 33 కిలోమీటర్ల దూరంలోనే ఉంది, మనం పొద్దుగూకక ముందే అక్కడికి చేరుకోవచ్చు అని కూడా రాజుతో ఆ సేనాధిపతి చెప్తాడు. అయితే మరి మంచి మంచి వాహనాలు సిద్ధం చేయి, వెళ్దాము అని ఆ సేనాధిపతితో చెప్తే, ఆయన సిద్ధం చేసి సిద్ధమని చెప్తాడు. అప్పుడు ఆ సాక్యుల పట్టణమైనటువంటి మేధాలుపానికి పొద్దుగూకక ముందే తన పరివారంతో చేరుకుంటాడు. చేరుకుని, ఆరామాన్ని చేరుకుని, వాహనాలు పోగలిగేంత వరకు పోయి అక్కడి నుంచి దిగి కాలినడకన ఆరామంలో ప్రవేశిస్తాడు. ఇవన్నీ చిన్న చిన్నవైనా సరే ఎందుకు రికార్డ్ చేయబడ్డాయి అంటే, ఆ విహారం అనేది అడవిలో ఏకాంతమైన ప్రదేశంలో ఉంది, ఆ హైవేలకు పక్కన లేదు అని చెప్పడం కోసము, ఇంకోటి డైరెక్ట్గా వాహనాల ద్వారా చేరుకోలేని ప్రదేశం అన్నమాట. కాబట్టి చిన్న చిన్న విషయాలు కూడా దాంట్లో చెప్పబడి ఉన్నాయి. తర్వాత ఆ సమయంలో అనేక మంది భిక్షువులు విహారం చేరుకునేసరికి 6 బయట చంక్రమణం చేస్తున్నారు. చంక్రమణం అంటే తెలుసు మీకు, అది వాకింగ్ మెడిటేషన్, ముందుకు వెనక్కి నడుస్తూ చేసేటువంటిది. దీని గురించి కూడా భగవాన్ బుద్ధుడు చాలా శ్లాఘిస్తూ చెప్పబోయాడు. ఈ వాకింగ్ మెడిటేషన్ గురించి కూడా 5 లాభాలు ఉన్నాయని చెప్తాడు. అవి, ఎవరైతే వాకింగ్ మెడిటేషన్ చేస్తారో వారు ప్రయాణానికి సిద్ధంగా ఉంటారు, ప్రయాణం చేసినా అలసిపోకుండా ఉంటారు, ఇంకా ధ్యానానికి తగిన విధంగా సిద్ధమవుతారు, ఇంకోటి అల్ప బాధలు అంటే ఆరోగ్యంగా ఉంటారు అనేది ఒకటి చెప్పారు. తర్వాత తిన్నవి తాగినవి రుచి చూసినవి
సేవించినవి జీర్ణం కావడానికి కూడా ఉపయోగకరమని చెప్పాడు. తర్వాత మీరు ధ్యానం ఏ ముద్రలోనైనా చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు, శయనించి అంటే పడుకొని కూడా చేయొచ్చు. నిద్రపోయేటప్పుడు శయనించి మెత్తభావన మైత్రిభావన చేయడం అనేది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. కానీ ఎప్పుడైతే నడుస్తూ చేస్తారో అది అప్పుడు సాధించినటువంటి ఇవి చాలా కాలం వరకు ఉంటాయి అని భగవాన్ బుద్ధుడు చెప్పాడు అనమాట. కూర్చున్నదైనా కొంతకాలం తర్వాత మీరు ఒకటి సాధన చేశారు అది తొందరగా పోయే అవకాశం ఉంది, కానీ ఎప్పుడైతే నడుస్తూ చేశారో అది చాలా కాలం నిలబడి ఉంటుంది. ఇంకోటి కూర్చొనే చాలా కాలం చేయడం కూడా మెడిటేషన్ కష్టం. కాబట్టి భగవాన్ థాయిలాండ్లో అరణ్య ఫారెస్ట్ మొనాస్ట్రీల్లో ఇలానే మొట్టమొదట టీచర్ చూసేది వాళ్ళు ఎంత నడిచారు అనేది. ప్రతి కుటుంబ ముందర వాకింగ్ ట్రాక్ ఉండనే ఉంటుంది. కాబట్టి సరిగ్గా వీళ్ళు నడుస్తున్నారా లేదా అని అక్కడ టీచర్లు గమనిస్తూ ఉంటారు. సరే బారు బయట ఈ భిక్షువులు శంఖమనం చేస్తున్నారు. అప్పుడు కోసలరాజు పసేనాది భిక్షువుల దగ్గర చేరుకొని, బంతే నేను అర్హతుడు సమాసంబుద్ధుడైన భగవాన్ బుద్ధుడిని కలుసుకోవాలనుకుంటున్నాను, చూడాలనుకుంటున్నాను అని అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తారు, మహారాజా అదిగో ఆ తలుపులు మూసున్నటువంటి విహారం ఉంది కదా, మీరు అక్కడికి వెళ్ళి నిశ్శబ్దంగా వెళ్ళి గొళ్ళ్యాన్ని దగ్గి గొళ్ళ్యాన్ని కదిలించండి, ఆ భగవాన్ బుద్ధుడే స్వయంగా తలుపు తెరుస్తారు మీకు అని చెప్తారు. ఈయన అలానే చేస్తాడు. భగవాన్ బుద్ధుడు స్వయంగా తలుపు తెరుస్తాడనమాట. అప్పుడు పసేనాది వెంటనే విహారంలో ప్రవేశించి భగవాను పాదాలపై తల వంచి నమస్కరించి పాదాలను ఒత్తుతూ ముందు కూడా పెట్టుకుంటాడు. ముందు పెట్టుకుని, బంతే నేను కోసలరాజు పసేనదిని అని రెండుసార్లు చెప్తాడు. అయితే భగవాన్ బుద్ధుడు అడుగుతాడు, మహారాజా ఈ శరీరం పట్ల నువ్వు ఇంతటి గౌరవాన్ని మిత్రత్వాన్ని చూపడానికి కారణం ఏంటి? సాధారణంగా అందరూ ఇంతగా రెస్పెక్ట్ ఇవ్వరు అని దీన్ని బట్టి తెలుస్తుంది. ఈయన ఇలా పాదాలు పట్టుకొని తల ఉంచి నమస్కరించి మళ్ళీ ముగ్గు పెట్టుకొని పాదాలు ఒత్తి ఇంత గౌరవాన్ని మహాగౌరవాన్ని చూపించాడు, అట్లానే మహామిత్రత్వాన్ని చూపించాడు ఎందుకు అని అతన్ని అడిగితే అప్పుడు ఈయన చెప్తాడనమాట, 10 కారణాలు చెప్తాడు. బుద్ధ ధర్మ సంఘాన్ని గౌరవించడానికి 10 కారణాలు చెప్తాడు. ఇదే ధమ్మచైత్య సూత్రంలోని ముఖ్యమైన అంశం. 1వ సూత్రం చెప్తాడు, 1వ పాయింట్ చెప్తాడు ఇట్లా, మహారాజా నేను మహారాజు చెప్తాడనమాట, బంతే నేను ఈ విషయాలు చూడడం వల్ల నాకు భగవాన్ బుద్ధుడి సంఘం సరైన మార్గంలో ఉందని, భగవాన్ బుద్ధుడు చక్కగా ధమ్మం చెప్పాడని, మళ్ళీ ఆయన అర్హంతుడని నమ్మకం కలిగింది. ఏదంటే నేను చాలామంది వీళ్ళని చూశాను, ఎవరిని ఇట్లా ప్రవర్జితులైన వారిని, అయితే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 40 సంవత్సరాల వరకు బ్రహ్మచర్యాన్ని పాటించే శ్రమణుని చూశాను, బ్రాహ్మణుని చూశాను. కానీ ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ తర్వాత జుట్టు ఇవన్నీ కత్తిరించుకొని కామగుణాలకు సమర్పితులైపోతారు. ఇక్కడ మాత్రం జీవితకాలం ప్రాణం ఉన్నంత వరకు పరిపూర్ణం పరిశుద్ధమైనటువంటి బ్రహ్మచర్యాన్ని పాటించే భిక్షువులను చూస్తున్నాను, కాబట్టి దీనివల్ల నాకు భగవాన్ బుద్ధుడి సమ్మాసం బుద్ధుడని, మళ్ళీ భగవానుడి ధమ్మం చక్కగా వ్యాఖ్యానించబడిందని, మరియు సంఘం సరైన మార్గంలో ఉన్నాయని నాకు నమ్మకం కలిగింది అని చెప్తాడు. అయితే ఈ ఇంద్రియ సుఖాలకి మళ్ళీ లో మనం చూస్తూనే ఉంటాము, అప్పుడప్పుడు పేపర్లలో కూడా వస్తుంటారు, సర్వసంగ ప్రత్యాగులుగా చెప్పుకుంటుంటారు, కానీ ఇలాంటివి చూస్తూ ఉంటాం మనం. సో ఆ కాలంలో ఆయన గమనించింది ఏంటంటే బౌద్ధ భిక్షువులు మాత్రం సరైన దీంట్లో ఉన్నారని. అది 1వది. 2వది, భంతే రాజులు రాజులతో కలహిస్తారు, క్షత్రియులు క్షత్రియులతో గొడవలు పడుతుంటారు, తర్వాత బ్రాహ్మణులు బ్రాహ్మణులు
గొడవపడతా ఉంటారు, వయస్సులు వయస్సులతో కలహరిస్తారు, ఇంకా గృహపతులు గృహపతులతో, మళ్ళీ గృహపతుల్లో కూడా తల్లి కొడుకుతో కలహిస్తుంది, కొడుకు తల్లితో గొడవలు పడుతుంటారు, తండ్రి సోదరుడు, ఇంకా ఇట్లా అందరూ ఒకళ్ళతో ఒకళ్ళు, ఇంకా మిత్రులు కూడా ఒకళ్ళతో ఒకళ్ళు కలహిస్తారు. కానీ అంతే, ఇక్కడ ఐకమత్యంతో సంతోషంతో కలహాలు లేకుండా పాలు నీళ్ళుగా కలిసి ఉన్నారు భిక్షువులు. దీన్ని బట్టి నాకు బుద్ధుడి సంబోధి పట్ల మరి అతని ధమ్మం చక్కగా వ్యాఖ్యానించబడిందని మళ్ళీ ఈ సంఘం సరైన మార్గంలో ఉన్నదని నమ్మకం చిక్కింది అని. ఇట్లా ఎందుకు ఒకళ్ళొకళ్ళు కలహించుకుంటూ ఉంటారు అనడానికి వేరే సుత్తల మజ్జుమనికాయలోనే ఉంది. ఇంద్రియ సుఖాల కోసమనే కలహించుకుంటారు అని భగవాన్ బుద్ధుడు చెప్పాడు మహాదుఃఖ కంద సుత్తలో. ఇట్లా ఒకళ్ళొకళ్ళు ఇంద్రియ సుఖాలే యాక్చువల్గా ఇవన్నిటి కలహాలకు కారణము. కానీ ఇక్కడ ఇంకొకటి పదప్రయోగం, పాలు నీరుగా కలిసి ఉంటారు ఇక్కడ అని చెప్తున్నాడు. అంటే మనం ఇప్పుడు వాడుతున్న పదం కాదు ఇది, పాలు నీళ్ళగా కలిసి ఉండడం అనేది 2500 సంవత్సరాల పూర్వము నాటి ఉపమానము, ఎవరైనా ఐకమత్యంతో ఉన్నారు అని చెప్పడానికి. సో ఈయనకి దీనివల్ల కూడా నమ్మకం కలిగింది అన్నమాట బుద్ధ ధమ్మ సంఘాల మీద. ఇంకా మూడవది, ఆరామం నుంచి ఆరామానికి, ఉద్యానవనం నుంచి ఉద్యానవనానికి నేను తిరుగుతుంటాను. అప్పుడు నేను ఎంతోమంది భిక్షువుని చూస్తూ ఉంటాను. వాళ్ళలో కొంతమంది కృశించిపోయి ఉంటారు, ఎండి పచ్చబడి నరాలు తేలినటువంటి కొందరు శ్రమణులు బ్రాహ్మణుల్ని నేను చూస్తాను. వాళ్ళు అట్లా చూస్తే మామూలుగా ప్రజలు అయితే వాళ్ళని చూడడానికి ఇష్టపడరు అంతే. కానీ నాకు అనిపిస్తుంది వాళ్ళు రహస్యంగా ఏదైనా పాపకమ్మ చేసుంటారు, దానివల్ల ఇలా అయి ఉంటారు అనుకుంటాను. నేను వాళ్ళని డైరెక్ట్ అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఎందుకు మీరు ఇలా కృషించి ఎండి పచ్చబడి నరాలు తేలిన వాళ్ళుగా ఉన్నారు అంటే వాళ్ళు పాండు రోగం వలన అని చెప్పారు. ఈ పాలీలో బంధుక రోగ అని అన్నారు. బంధుక రోగ అంటే వారసత్వంగా వచ్చేటువంటి రోగం కూడా కావచ్చు, లేకపోతే పాండు రోగమైనా కావచ్చు ఈ రోగం వలన అని చెప్తారు. కానీ ఈ బౌద్ధ భిక్షువులు చూస్తే వీళ్ళు ఒక పూట తిన్నా కానీ, ఒక పూట లేకపోతే ఒక పూట మానేసినా కానీ వీళ్ళు చిరునవ్వుతో ప్రసన్నంగా సంతోషంగా ఉంటారు. వారి ఇంద్రియాలు స్వచ్ఛంగా నిశ్చలంగా దోషరహితంగా ఉంటాయి. దీని గురించి అనిపిస్తుంది నాకు ఈ ఆయుష్మంతులు అంటే భగవాన్ బుద్ధుని శిష్యులు నిశ్చయంగా భగవాన్ బుద్ధుని శాసనంలో క్రమక్రమంగా ఉన్నత స్థితులు పొందుతూ ఉన్నారు అనిపిస్తుంది. అందువల్లే వాళ్ళు ఏ చీపు చింత లేకుండా ఉంటారు, వాళ్ళ ఇంద్రియాలు నిశ్చయంగా స్వచ్ఛంగా నిశ్చలంగా ఉంటాయి అని అనిపిస్తుంది. ఇంకా ఆ లేడి వంటి మనసుతో ఉంటారు, ఏది లభిస్తుందో దాంతో తృప్తిపడి ఉంటారు. ఈ తృప్తి అనేది చాలా ముఖ్యమైన పదం ఇక్కడ. ఎప్పుడైతే తృప్తి లేదో మనకి ఇంకా ఏదో కావాలి కావాలనిపించడం అనేది మనసు శరీరం కృషించడానికి కారణమవుతుంది. కాబట్టి ఈ విషయం వల్ల నాకు బుద్ధ ధమ్మ సంఘాల మీద నాకు నిశ్చయం ఏర్పడింది అని చెప్తాడు. ఇంకా నేను పట్టాభిషక్తుడైనటువంటి రాజుని, సర్వశక్తివంతుణ్ణి, నేను ఎవరిని చంపదలుచుకుంటే వాళ్ళని చంపగలుగుతాను, జరిమానా విధించదలుచుకుంటే విధించగలుగుతాను, ఇంకా దేశం నుంచి బహిష్కరించదలుచుకుంటే బహిష్కరించగలుగుతాను, అంత శక్తివంతమైన రాజుని. కానీ నేను న్యాయ విచారణ చేస్తున్నప్పుడు, నేను మాట్లాడేటప్పుడు మధ్యలో అడ్డు తగులుతారు, రకరకాలైన మనుషులు అడ్డు తగులుతూ ఉంటారు. అయితే నేను చెప్తానప్పుడు నేను న్యాయ విచారణ చేసేటప్పుడు మధ్యలో అడ్డు తగలకండి అని అలా చెప్పినా అడ్డు తగులుతూనే ఉంటారు. కానీ ఇక్కడ భిక్షువులు మాత్రం ఆ భగవాన్ బుద్ధుడు ధమ్మోపదేశం చేస్తున్నప్పుడు తుమ్మిన లేకపోతే దగ్గిన శబ్దం కూడా ఉండదు. మనం ఇది సామాన్య ఫలసూత్రంలో కూడా చూస్తాం, అందులో అందరూ చాలా నిశ్శబ్దంగా ఉంటారు.
అప్పుడు ఆయనకి అజాతశత్రుకు డౌట్ వస్తుంది, నా మీద ఏమన్నా కుట్ర పన్నట్లేదు కదా ఇంత అని అనిపిస్తుంది అనమాట. ఈయనేమో 500 మంది భిక్షులు ఉన్నారని చెప్పాడు, కొంచెం కూడా శబ్దం రావట్లేదు అని కూడా ఆయనకి అనుమానం వస్తుంది. కాబట్టి ఈయన దీన్ని ఇంత నిశ్శబ్దంగా ఉంటారు. ఇంకా వేరే వేరే ఎవరైనా దగ్గితే వేరే వాళ్ళు కూడా ముఖాలతో అలా వాళ్ళని కదిల్చి తాకి రే అలా శబ్దం చేయకూడదు, భగవాన్ బుద్ధుడు ధమ్మ ఉపదేశిస్తున్నాడని చెప్తారు. అప్పుడు నాకు అనిపించింది ఆశ్చర్యం, ఇది నేను ఇన్ని రకాలైన శిక్షలు విధించగలిగి ఉండి కూడా నేను చెప్పిన మాటను వినడం లేదు వీళ్ళు, కానీ ఏ దండము శస్త్రము లేకుండా భగవాన్ బుద్ధుడు సభ ఇంత నిశ్శబ్దంగా ఉంది. దీన్ని బట్టే నాకు భగవాన్ బుద్ధుడు అర్హంతుడని, ఆ ఉపదేశించిన ధమ్మం చక్కగా వ్యాఖ్యానించబడిందని, ఇంకా సంఘం మంచి మార్గంలో ఉందని అర్థమైంది అని నిశ్చయం ఏర్పడింది అని చెప్పాడు. ఇంకా కొంతమంది ఉంటారు, వాళ్ళు చాలా జ్ఞానవంతులు ఉంటారు, వెంట్రుకలను కూడా పొరలు పొరలుగా తమ వాదన ప్రజ్ఞతో వాళ్ళు తీయగలిగి ఉంటారు అన్నమాట. మీరు ఒక్క పాయింట్ ఏదన్నా చెప్తే దాంట్లోని లోటుపాట్లు పట్టుకుని ఇంకా మిమ్మల్ని ఆడుకునేగలిగినటువంటి వీళ్ళు కూడా ఉంటారు, ప్రజ్ఞ కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. వాదనలో వాద పటిమ వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారు, ఇక్కడ క్షత్రియులకు చెందిన పండితులు అనుకుంటారు, నేను భగవాన్ బుద్ధుడు ఈ పట్టణానికి వస్తాడు, వచ్చినప్పుడు నేను ఇలా ప్రశ్న అడుగుదాము, అప్పుడు అడిగినప్పుడు ఆయన ఇట్లా చెప్తే ఇట్లా నేను ఆయన్ని ఈ రకంగా నీ వాదన తప్పు అని నిరూపించాలి, ఇట్లా ఒకవేళ ఇట్లా అన్నాడు అనుకోండి ఇలా ఇది తప్పు అని చెప్పి ఆయన వాదనలో ఓడించాలి అని నిశ్చయించుకుంటారు. కానీ భగవాన్ బుద్ధుడు ప్రత్యక్షంగా వాళ్ళకి ఎదురుపడ్డప్పుడు భగవాన్ బుద్ధుడు తన ధమ్మ ప్రసంగంతో వాళ్ళని ఉత్తేజితులను, ఉత్సాహితులను, సంతోషితులను చేస్తాడు. అప్పుడు వాళ్ళు తమను తామే మర్చిపోతారు అనమాట, అడగదలుచుకున్న ప్రశ్ననే మర్చిపోతారు, భగవాన్ బుద్ధుడి శిష్యులు అయిపోతారు. అదేవిధంగా క్షత్రియ పండితులే కాకుండా బ్రాహ్మణ పండితులు కూడా ఉంటారు, వాళ్ళు కూడా ఇలాగ అవుతారు. తర్వాత గృహపతి పండితులు ఉంటారు, వాళ్ళు ఇలానే అవుతారు అనమాట, అడగాల్సిన ప్రశ్న మర్చిపోతారు. ఇంకా కొంతమంది శ్రవణ పండితులు కూడా ఉంటారు, వాళ్ళు కూడా భగవాన్ బుద్ధుడిని ఇలా వాదించి తన వాదన తన సిద్ధాంతంలో లోపాలు ఇట్లా మనం పసిగట్టి ఆయన్ని వాదనలో ఓడిద్దాం అనుకుంటారు, కానీ భగవాన్ బుద్ధుడు ఎదురుపడేసరికి వాళ్ళని తన ప్రసంగంతో సంతోషపడి ఇలా చేస్తాడు, ఉత్తేజితులను, ఉత్సాహితులను చేసిన తర్వాత ఇంకా వాళ్ళు అడగకుండా తమ ప్రశ్నను మర్చిపోయి భగవాన్ బుద్ధుడిని ప్రవచనం ఇవ్వమని అడుగుతారు. వీటన్నిటి వల్ల కూడా నాకు భగవాన్ బుద్ధుడి మరియు ధమ్మ సంఘం మీద నాకు నిశ్చయం ఏర్పడింది అని చెప్తాడు అన్నమాట. తర్వాత ఈ సమయంలో కూడా తర్వాత ప్రవర్జితులైన తర్వాత అంతటితో ఆకుండా వాళ్ళు కూడా ప్రయత్నించి, అప్పుడు ఇంతకుముందు మనం శ్రవణులు అని చెప్పుకున్నాం కానీ ఈ భగవాన్ బుద్ధుడి మార్గం ఉపదేశించిన తర్వాత అంటే అర్హంత ఈ ఇట్లాంటి ఆర్య మార్గాన్ని పొందిన తర్వాత వాళ్ళు అప్పుడు వాళ్ళకి నిజంగా ఓహో ఇప్పుడు మనం బ్రాహ్మణులము, ఇప్పుడు శ్రవణులము అని వాళ్ళకి అనిపిస్తుంది అని దీన్ని బట్టి నాకు బుద్ధ ధమ్మ సంఘం మీద నిశ్చయం ఏర్పడింది అని చెప్తాడు. ఇంకా అంతే, ఇది కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది. నాకు ఇసిద్ధతుడు పురాణుడు అని ఇద్దరు స్థపతులు ఉన్నారు. స్థపతులు అంటే స్థూపాలు తయారు చేసే వాళ్ళని కావచ్చు, కానీ మన దీని ప్రకారం వాళ్ళు కార్పెంటర్స్ అని ఉంది. వాళ్ళు నేను ఇచ్చిన ఆహారాన్ని తింటారు, నా వాహనాలను ఉపయోగిస్తారు, నేను వాళ్ళకి జీతం ఇచ్చేస్తాను, జీతం ఇచ్చేటువంటి వాడిని, వాళ్ళ జీవనాన్ని ఇచ్చేటువంటి వాడిని, అంతేకాకుండా వాళ్ళకి కీర్తిని ఇచ్చేటువంటి వాడిని. అయినా కానీ నేను వాళ్ళకి ఇన్ని చేసినా కానీ వాళ్ళు భగవాన్ బుద్ధుడిని గౌరవించినంతగా నన్ను గౌరవించరు అని దానికి ఒక గతంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్తాడు. నేను సేనను బయలుదేరి తీసినప్పుడు వీళ్ళిద్దరూ నా దగ్గరే ఉన్నారు, అంటే వీళ్ళు రిపేర్ చేస్తారు అని నాకు అనిపిస్తుంది రథాలను. ఇసిదత్త పురాణులు పరీక్షించాలని వాళ్ళందరినీ ఇరుకైన నివాసంలో వారితో పాటు ఉన్నాడనమాట. ఒకే గదిలో మీ ముగ్గురు ఉన్నారు, రాజు పసేనాది, ఇసిదత్త పురాణుడు, వాళ్ళిద్దరు స్థపతులు, ఈయన రాజు. కానీ
వీళ్ళు ధమ్మచర్చలు చేసిన తర్వాత పడుకునే పోయే సమయంలో వాళ్ళు భగవాన్ బుద్ధుడు ఉండే వైపు ఆ తలను మరియు పసేనాది వైపు కాళ్ళను పెట్టి పడుకున్నారు. ఈ సంఘటన భగవాన్ బుద్ధుడు చెప్తున్నాడు అనమాట. అంతే అప్పుడు నాకు అనిపించింది ఆశ్చర్యం అద్భుతం, వీళ్ళు నా ఆహారాన్ని తింటున్నారు, నా వాహనాలను ఉపయోగిస్తారు, నేను వాళ్ళకి జీవితాన్ని ఇచ్చే జీవితదాతను, కీర్తి ప్రదాతను, వీళ్ళు నా పట్ల గౌరవం చూపించకుండా భగవానుడి పట్ల, బుద్ధుని పట్ల గౌరవం చూపిస్తున్నారే, ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయము అని ఈ ఆశ్రమంతులు భగవాను శాసనంలో క్రమంగా శ్రేష్ఠ స్థితులను తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను. దీన్ని బట్టి నాకు ఆ భగవానుడు సమ్యక్ సంబుద్ధుడు మరియు ధమ్మం చక్కగా వ్యాఖ్యానించబడింది, సంఘం సరైన మార్గంలో ఉంది అని నాకు నమ్మకం నిశ్చయం ఏర్పడింది అని చెప్తున్నాను. వీళ్ళిద్దరి గురించి కూడా మనకి అంగుత్తరనికాయలో వస్తుంది. ఇద్దరు అనాగామి పథాన్ని చేరినటువంటి వారు ఈ సిద్ధార్థ పురాణులు. సరే, ఇంకా లాస్ట్ చివరిది బంతే, భగవానుడు క్షత్రియుడు, నేను క్షత్రియుడినే, భగవానుడు కోసల దేశస్థుడు, నేను కోసల దేశస్థుడినే, భగవానుడికి 80 సంవత్సరాలు, నాకు 80 సంవత్సరాలు, మరి ఈ రకంగా చాలా కలిసినాయి కాబట్టి ఈ మాత్రం చాలదా నేను భగవానుడి పట్ల గొప్ప గౌరవాన్ని మిత్రత్వాన్ని చూపడానికి అని చెప్తాడనమాట. ఎందుకు భగవాన్ బుద్ధుడు అడిగిన దానికి ఈ ప్రశ్న అనమాట, 10 పాయింట్లు చెప్తాడు. ఈ 10 రకాలుగా నాకు భగవాన్ బుద్ధుడి పట్ల నమ్మకం ఏర్పడింది, ధమ్మం సంఘం పట్ల గౌరవం నిశ్చయం ఏర్పడ్డాయి అని ఆయన భగవాన్ బుద్ధుడితో చెప్తున్నాడు. ఇలా చెప్పిన తర్వాత నాకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, రాజకార్యాలు, నేను వెళ్తానని భగవాన్ బుద్ధుడి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోతాడు. అప్పుడు భగవాన్ బుద్ధుడు శిష్యులతో ఇలా చెప్తాడు అనమాట, భిక్షులారా, కోసలరాజు పసేనాది వెళ్తూ పలికిన ధమ్మ చైత్యాలను గ్రహించండి, ఈ ధమ్మ చైత్యాలను నేర్చుకోండి, గుర్తుంచుకోండి, ఇవి అర్థసహితాలు, ఈ ధమ్మ చైత్యాలు ఆది బ్రహ్మచర్యానికి మూలాలు అని చెప్తాడనమాట. అంటే ఇక్కడ ధమ్మ చైత్య అంటే ధమ్మాన్ని గురించి గౌరవపూర్వకమైన మాటలుగా మనం అర్థం చేసుకోవాలి. ధమ్మ చైత్య అంటే ఇక్కడ ధర్మం పట్ల గౌరవపూర్వకమైన మాటలు. భగవాను ఈ సూత్రం ఇక్కడితో సమాప్తం అవుతుంది. భిక్షులు చాలా సంతోషిస్తారు. ఇంకా ఈ సందర్భంగా మా టీచర్ అయినటువంటి ఆయుపాల భద్య గారు చెప్పిన మాటలు కూడా నేను మీతో చెప్పదలుచుకున్నాను. ఈ చైత్యంలో మనకి భగవాన్ బుద్ధుడి ఎక్కడైనా చైత్యాలు కట్టినప్పుడు భగవాన్ బుద్ధుడి ఉపదేశాలు కూడా, త్రిపిటకాలు కూడా అక్కడ పెట్టి చైత్యాలను నిర్మిస్తారన్నమాట. భగవాన్ బుద్ధుడి వచనాలు చైత్యాల్లో ఉంటాయి. అయితే బంతే చెప్పేవాళ్ళమాట, మీరు ఒక్క భగవాన్ బుద్ధుడి వచనాన్నైనా చక్కగా నేర్చుకొని దాన్ని పాటించగలిగితే మీ శరీరమే ఒక చైత్యము అని బంతే మమ్మల్ని ఉత్తేజితులు చేసేవారు. సో ఇంతటి ఈ సుత్త ఇంతటితో సమాప్తమవుతుంది. ఇంతటితో ఈ సుత్తాన్ని ముగిస్తున్నాను. భగవత్ సబ్బమంగళం.